సునీత గారు మీరు చెప్పండి, చెప్తున్నారు ప్రొడ్యూసర్ గా మరి చాలా కష్టాలు ఉంటాయి, మీరు సంబంధం లేని ఫీల్డ్ ఎంచుకున్నారని మరి మీరు పడ్డ ప్రొడ్యూసర్ కష్టాలు? ప్రొడ్యూసర్ కష్టాలు అంటే యాక్చువల్లీ టీమ్ బాగుంటే దర్ ఇస్ నో ప్రాబ్లం. మాకు లక్కీలీ అందరూ టీమ్ అంతా కూడా బాగా దొరికారండి, రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్ టు ద టెక్నీషియన్స్ అందరూ కూడా ఎంత బాగా వర్క్ చేశారంటే అసలు మేము అనుకున్న టైం కన్నా ఆ షెడ్యూల్ కన్నా ముందే మేము చేయడానికి రీజన్ వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే కదా మేము చేయగలం. సో ఇట్ వాజ్ గుడ్, అది అంతవరకు వ్యా లక్కీ. మనకి మంచి పీపుల్ దొరకడం కూడా ఇంపార్టెంట్ కదా, సో వాళ్ళందరి కోఆపరేషన్తో మేము చాలా హ్యాపీగా అయిపోయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే దాని తర్వాత ఈ మూవీని థియేటర్స్కి తీసుకెళ్లే వరకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, మాకు ఇంతవరకు అది తెలియదు కదా ఫస్ట్ టైం, బట్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాం. మీ బ్లేజర్ అసలు ఆ షర్ట్ ఆ ప్యాంట్ అసలు డ్రెస్సింగ్ సూపర్ ఇది అందంగా ఉంటాను చాలా, ఇంతమంది మేమున్నా మీరే కనిపిస్తున్నారు అందంగా ఉంటానంటే రాజా గారు నమ్మారు. బికాజ్ ఏంటంటే రీజను చర్మం మందం అక్కడ వచ్చింది నాకు. ఇక్కడ ఒక మాట అన్నారు మేడం సినిమాలకు బాగా కోఆపరేట్ చేశారు. ఇక్కడ నేను మనసు పెట్టి చెప్తున్నా, పొట్టి ప్రసాద్ గారు చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆయన, ఆయన ఒక మాట అన్నారు, కొన్ని గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫుడ్ క్యారెక్టర్స్ ఏంటంటే మనకు లోటు లేకుండా వెళ్ళిపోదు, గుడ్ క్యారెక్టర్స్ ఏమంటే మనకు పేరు వస్తుంది ఫుడ్ వస్తుంది. అలాంటి సినిమా ఇది. నిజంగా చెప్పాలంటే కొన్ని సినిమాల్లో మనం మనసు పెట్టి చేస్తాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి వచ్చి డైరెక్టర్ గారి కన్నా ముందు, ప్రొడ్యూసర్ గారి కన్నా ముందు, టెక్నీషియన్స్ కన్నా ముందు హీరోగా తను ఒక బాధ్యత తీసుకున్నారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని లవ్ చేశారు కాబట్టి. జనరల్గా సొసైటీలో పోలీసులు అంటే మా మావయ్య వచ్చాడంటాను, సినిమాలో పోలీస్ అంటే ఒక మావయ్య అనే క్యారెక్టర్, కానీ వాళ్ళు రక్ష సమాజ మిత్రులు, సమాజాన్ని రక్షించేవాళ్ళు, తర్వాత మనకు ఆపదొస్తే కాపాడేవారు. కానీ పోలీస్ ఇక్కడ పోలీస్ రాజాగారు ఏంటంటే అందరితో కలిసిపోతుంటారు, ఒక చిన్న ప్రాబ్లం ఈవెన్ దొంగ ఒక చిన్న సెటైర్ వేస్తే తన మీద కూడా జాలి చూపిస్తుంది, అంత మంచి క్యారెక్టర్. అందుకే అందరం కూడా మనసు పెట్టి చేయడానికి గల కారణం అది. ఒకప్పుడు ఇది నీదే కానీ ఎవ్వరు లేరని చేరదీశాను అంతే. నాగమణి నేను చెప్పలేదు ఆ తీటుకున్న మహత్యం అలాంటిదిరా. మరి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? నాగమణి చంపితే వీడే సార్. చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు, కానీ నాకు డ్రెస్సింగ్ గురించి క్లారిటీ రాలేదు. డ్రెస్ అంటే ఏమీ లేదు, నాకేంటి కోటు వేసుకోవడం అంటే చాలా అందం, అందుకే కోటు వేసుకున్నా. ఒకటి కోటికే అందం వచ్చింది. రెండోది ఏంటంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువుకునే వాళ్ళంటే చాలా గౌరవం. మీరు ఏదైనా హైయర్ స్టడీస్ చదువుతారు, ఇప్పుడు నేను ఏంటంటే జబర్దస్త్కి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు సంపాదించా, వెల్ సెటిల్. నేను ఇక్కడ చెప్పాలంటే మీరు ఏమైనా చదువుకుంటారా హైయర్ స్టడీస్? నేను చదివిస్తా. ఐఏఎస్ చదువుతావా? మంచిది, అయితే నేను ఎలా చెబుతా అలా చదువు. ఓకేనా, నేను చెప్పినట్టుగాను రాజా గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, నా వరకు నాకున్న 1,00,000 రూపాయలతో నేను చదివిస్తాను. నువ్వు హైయర్ స్టడీస్ నువ్వు ఫారెన్ వెళ్తే పోను, లండన్ కేంబ్రిడ్జ్లో కూడా చదువుకు, నేను ఎలా చెప్తా అలా చెయ్యి. ఐఏఎస్ మూడు కలిపి చదువు. ఐఏఎస్ ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేసి స్పీడ్గా చదువు. ఐఏఎస్ స్టాప్ ఇట్ మేడం గారు, ఐఏఎస్ చదివించారు చూసారు. ఇబ్బంది లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, రేపు సాయంత్రానికల్లా MBBS అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మార్చేస్తారు, రేపు సాయంత్రం దాకా కావాల్సిన చదువు చదువుకోవాలి. నిజంగా ఎంతమందిని చదివించారు మీ టీంలో ఇలా? ఇంకా నాకున్న డబ్బు ఉంది, నేనేం చూసుకోకలేదు. మేనేజర్ సార్ ఈ రోజు ఇన్ని కోట్లు పడ్డాయి సార్ బ్యాంక్ లో అంటారు, నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. అయితే జబర్దస్త్ వల్ల ఆ పాపులారిటీ వచ్చింది కాబట్టి చదివిద్దాం. నేనేంటి యాక్చువల్లీ MA BFIAS మెట్రిక్ అపీర్డ్ బట్ ఫెయిల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, డ్రెస్సింగ్ కి సినిమాలో ఉన్న మీ క్యారెక్టర్ కి ఏదన్నా ఉండదు? చాలా నేచురల్ గా ఉంటది. సినిమాలో మంచి పాయింట్ అడుగు, సినిమాలో అప్పారావు కనబడ్డు, ఒక క్యారెక్టర్ కనబడుతుంది. ఇద్దరు దొంగలు ఉంటాం అన్నమాట, ఏదైనా ఇల్లు కన్నం వేయాలనుకుంటే చాలా ప్లాన్ చేస్తాం, అలా వెళ్తుంటది అన్నమాట. 5-6 సీన్లు ఉంటాయి సినిమాలో. మనం ఏదైనా ఒక ఊర్లో అలాంటి దొంగలు ఉంటే ఎలాగుంటుంది, అదే క్యారెక్టర్ ఉంటుంది. న్యాచురల్గా మేకప్లు ఉండవు. అంటే దొరికిపోయే దొంగల దొరకలేని దొంగల సార్ మీరు? చాలా ఇంటెలిజెన్స్. అమ్మో నేను స్టేషన్లో రాజాగారి తను నో 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 దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు డూ,
స్టేషన్ తాలూకా సిస్టమ్స్ మార్చాలంటాడు. వీడు దొంగ పోలీసులకు వార్నింగ్ ఇస్తుంటాడు, అవి సార్ ఏంటి సార్ లోపల సెల్లలో చాలా ఇబ్బంది జరుగుతుంది సార్, నాకు మస్కిటో కాయిల్ పెట్టమంటాడు, బిర్యానీలు ఏమి వద్దరానికి అంటాడు, అలా అంటూ కూడా ప్రేమ చూపిస్తుంది ఈ క్యారెక్టర్ రాజాగారు. మరి నాచురల్ గానమ్మా ఈ పల్లెటూరులో దొంగలు ఉంటారు కదా, వాళ్ళ కానిస్టేబుల్ కలిగి తెలిసిపోతారు. ఎందుకంటే చాలా చిన్నది, ఇద్దరు ముగ్గురు ఉంటారు. సపోజ్ ఒకసారి షూటింగ్కి, కృష్ణారెడ్డి గారు షూటింగ్కి నేను విజయశాంత్ గారు న్యూజిలాండ్ వెళ్ళాం. మేమున్న హోటల్ కిందే రాబరీ చూస్తే మొత్తం ఒక 7-8 కంప్యూటర్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయారు. ఏమీ లేదు, మేము షూటింగ్కి వెళ్తే అందరం ఆగి ఏం జరిగింది పోలీసులు అందరూ వచ్చారండి సార్ ఇలాగ రాబరీ జరిగిందండి, కంప్యూటర్స్ అవన్నీ పట్టుకెళ్ళిపోయారు, దొంగలు పడ్డారు రాత్రిని, ఇక్కడ కూడా దొంగలు ఉంటారా అనుకున్నాం. షూటింగ్ ఈవినింగ్ వచ్చేటోడికి యాజ్ స్టేజ్గా మళ్ళీ మేము అంత ముందు చూసిన గ్లాస్ ఉంది లోపల కంప్యూటర్స్, ఇదేంటంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ క్రైట్ చేస్తారు, 6 దొంగలు ఉన్నారు, వాళ్ళు ఈజీగా పట్టేస్తాం, వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టేస్తాం, మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి దొంగతనం చేస్తారు, అంత ఈజీ అంటే వాళ్ళందరూ ఎంత ఈజీగా పట్టేస్తారు వాళ్ళు దొంగలు, వాళ్ళు తెలిసి పలానా పలానా దొంగని 6 ఎవడో కూడా ఉంటాడు. అలాగే మాకు అప్పర్ దొరికాడు.